ోల్డ్ అన్ ఉంటాయి బట్ అన్నిటికీ కూడా ప్రతి మూమెంట్కి కింద హార్ట్లో ఒక ఎమోషన్ ఉంటుంది ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఈవెన్ నాటు నాటు లాంటి హై మాస్ నెంబర్ కూడా అండర్లయింగ్ గా ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఈ అన్ని ఎమోషన్స్కి ఇంకా లోతుకెళ్ళి చూస్తే అట్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఎమోషన్స్ ఇంకా లోపలికి తెరచి తెరచి చూస్తే హార్ట్ ఆఫ్ హార్ట్స్ దెర్ విల్ బి వన్ సాఫ్ట్ ఎమోషన్ సాఫ్ట్ కోర్ అది కంటికి కనపడదు కానీ మొత్తం ఈ ఎమోషన్స్ అన్నిటినీ ఈ పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ అన్నిటినీ హై హైఅ నైన్ మూమెంట్స్ అన్నిటినీ కూడా పట్టుంచి అంటే ఇప్పుడు ఒక మణిహారం ఉంటే మణిహారంలో దారం కనపడదు చూసారంటే అన్ని మణిపోస్లో కనిపిస్తాయి తప్ప దారం కనిపించదు బట్ ఆ ఎమోషన్ ఉండే ఎమోషన్ ఈజ్ జనని అది మీతో పంచుకోవాలని నాకు ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చి అటు ఇటు డైవర్ట్ అయిపోద్ది ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ అండ్ ఐ వాంట్ షో ఇది ఇంకా రిలీజ్ చేయట్లేదండి పబ్లిక్ ఇంకా రిలీజ్ చేయట్లేదు రేపు రిలీజ్ రేపు రిలీజ్ చేస్తున్నాం ఫస్ట్ మీతో జస్ట్ పంచుకోవాలని చెప్పి ఐ వాంట్ టు షో దిస్ టు యూ సాఫ్ట్ మెలడీ అండ్ ఈ ఈ ఈ హార్ట్ ఐండ్ కాలింగ్ ఇట్ ద ద సోల్ సోల్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ దానికి ఒక సంగీత రూపం ఇస్తే అది జనని జస్ట్ రీ రికార్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై చాలా ఎంజాయ్ చేసి మూమెంట్స్ అండి రీ హోల్ ఫిల్మ్ దీంట్లో రీ రికార్డింగ్ ప్రాసెస్ చాలా చాలా ఎంజాయ్ చేస్తాను అండ్ ఇట్స్ అ డిస్కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓహో నేను చేసింది ఇది అయితే దానికి ఈ రకంగా కూడా చూడొచ్చా ఇందులో ఈ తెలియని ఒక కొత్త ఇవి ఉన్నాయా అని చెప్పి డిస్కవరింగ్ చాలా ఎగ్జిలరేటింగ్గా ఉంటుంది అందులో పెద్దన్న ఆల్మోస్ట్ టూ మంత్స్ రీ రికార్డింగ్ చేసిన తర్వాత హీ వర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఆ కోర్ ఆ కోర్ మెలడీ పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలని చెప్పి ఫైనల్లీ వన్ డే హీ కేమ్ అప్ విత్ దిస్ మెలడీ లిరిక్స్ కూడా ఫస్ట్ తెలుగులో తనే రాశాడు సో వెరీ ప్రౌడ్లీ వీఆర్ ప్రజెంటింగ్ యూ జననీ